మధ్యాహ్నం ప్రార్థన చేస్తున్నాం నాయన, అంతసేపు కొన్ని హెచ్చరిక మాటలు విన్నాం. ఒకవేళ గాయమైనా నొప్పి అయినా బాధ అయినా దయతో ఒకసారి కలిసి సహాయం చేయండి. ఇదిగో ప్రభువా, ఇచ్చే చేతిలో మేము ఇవ్వడానికి సిద్ధం అంటున్నాను నాయన. ఈ ఇచ్చే చేతిలో మీరు బ్లెస్ చేసి సహాయం చేయండి. మాట ఇస్తున్నారు, మాట తప్పకుండా తండ్రి మీ స్తోత్రం. ఇదిగో ఇచ్చే చేతిలో మీరు బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. 30 60 100 పలిపించేది. ఎప్పుడైనా వారు అడుక్కునే ముందు, అయ్యో నేను అడుక్కునే కాదు, నేను ఇచ్చేదాన్ని దేవుడు నన్ను తలగా ఉంచాడు, తాకు ఉంచాడు నన్ను. హల్లెలూయా. నా ప్రభు నామంలో గిన్నెడు చల్లడిస్తే ప్రతిఫలం పోదు, భోజనం పెడితే ఆశీర్వాదం ఆగదు. నేను ఏదో ఒక దాన గుణం కలిగి ఉండాలి, నేను దేవుని బిడ్డను. హల్లెలూయా. మా ప్రభు యేసు క్రీస్తు, క్రిస్మస్ అంటే పండగ కాదు అది, క్రిస్మస్ అంటే ఇవ్వడం, ఇచ్చుట, ఇచ్చుట. మనకు ఇవ్వబడ్డాడు ఆయన, మనం కూడా అనేకులకు ఇచ్చేవారంగా దేవుడు నిలబెట్టాలని ప్రార్థన చేద్దాం. ప్రభు మీ స్తోత్రం. ఇదిగో ఈ చేతులు పెట్టిన బ్రతకలు మీరు దేశాన్ని దీవించండి. ఈ సాక్ష్యం అంతా, దేశమంతా, ప్రపంచమంతా వ్యాపించలాగా. అవును, క్రీస్తును పోలినవాడే క్రైస్తవుడు, దేవుని బిడ్డలు. హల్లెలూయా. అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఇచ్చేవారికి వారిని నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాను. దీవెనస్తమా, మీ నామాన్ని మహిమ చెల్లిస్తున్నాను. నా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం ప్రార్థన. యేసు పరిశుద్ధం అనుకుంటున్నాం పర్వతండి.